India's first Telugu musical app. Listen to Raga original Telugu stories. Subscribe now and lock down the offer price for life. ఈ స్టోరీ ఇండియాలో ఏ స్టార్ ని తీయొచ్చండి కానీ నాతో తీశారు కొడుకుని మర్చిపోండి ఇది డెఫినెట్ గా మన కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది ఒకటి టైంలోనే వచ్చి నా దగ్గరికి నాకు మహేష్ బాబు గారికి ఒక కథ రాశాను నాన్న విను అని చెప్పాడు ఏమో ఇక్కడ దగ్గర ఏం కథ ఉందో అని విన్నా సో మహేష్ బాబుకి ఒక 10 ఏళ్ళ ఉండే కురవాడు ఫ్రెండ్ అది వీడే వీడిని చూడకుండా మహేష్ బాబు ఉండలేడు ఒకసారి విలన్స్ అంతా మహేష్ బాబుని చంపేశారంట వీడు ఆ విలన్స్ పగబట్టుకుని 10 ఏళ్ల కురవాడు విలన్స్ని ఎలా చంపించేది కథ రామణ సుబ్రహ్మణ్యం నుంచి విడియట్టు తమిళమ్మాయి శివమణి అట్లా కంటిన్యూగా రాస్తూ ఉన్నా రాయిస్తున్నారు థ్యాంక్ యూ ఈ సినిమా ఇంతవరకు రాసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే నా కెరీర్లో కానీ పూరి గారి కాంబినేషన్లో వర్క్ చేసిన సినిమాల్లో కానీ ఇది చాలా నిజాయితీతో చాలా ఇష్టంగా చాలా ప్రేమగా రాసిన పాటలు ఇవి కథే ఆ పాటలకి ప్రాణం పోయించింది చాలామంది కథ చెప్తారు జగన్ గారు ఈ సినిమా చూపించి పాటలు ఏమన్నారు ఎందుకంటే దాదాపుగా ఆయన విజువల్స్ అన్నీ దాదాపు షూట్ చేశారు ఇంకా ఇంపాక్ట్ కోసం కొన్ని కొన్ని లిరిక్స్ వచ్చాక చేశారు సో సినిమా అంతా చూసాక ఒళ్ళు గగురు పడిచింది ఇలాంటి సినిమాకి పనిచేస్తున్నాం చాలా జాగ్రత్తగా పనిచేయాలనిపించింది చాలా సినిమాలు వదిలేశాను ఈ సినిమా కోసం చాలా పాటలు వదిలేశాను దాన్ని ఏమి నేను రిగ్రెట్గా ఫీల్ అవ్వడం లేదు ఒక కొత్త ఒక గొప్ప సినిమా కోసం పనిచేయడానికి ఎన్ని గంటలు ఎన్ని రోజులు వెచ్చించినా మంచిదే అన్న ఒక నమ్మకంతో మాత్రమే ఈ సినిమాకి వర్క్ చేయగలిగాను నా ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు మీరు విన్న పాట సో ప్రేమను చాలా రకాలుగా ప్రేమను ఇబ్బంది పెడతాయి ప్రేమకి శత్రువులు తయారవుతాయి సరిహద్దులు కూడా శత్రువులు తయారైతే ఏంటనేది ఈ కథ కాబట్టి సో అందుకనే అందులో రాయడం జరిగింది లేవులే ఏ గాలికి ఆంక్షలు నింగికి లేనే లేవు ఎల్లలు మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారో సరిహద్దులు ప్రేమంటే ఏంటో తెలుసుంటే వారు ఈ గీత గీసుండరు సో ఇది రాస్తున్నప్పుడే చాలా పెద్ద హిట్ సాంగ్ అవుతుంది చాలామందిని ఆలోచింపజేస్తుందనే ఉద్దేశంతో రాశాను ఇందులో ఉన్న ప్రతి పాట ప్రతి అక్షరం ప్రతి వాక్యం అన్నీ నా మనసు పెట్టి చాలా ఫీల్ అయ్యి సినిమా కథ కదిలించింది నన్ను సో ఇద్దరు ప్రేమికుల గుండెకి తగిలిన గాయమే ఈ ఇందులోని ప్రతి గేయం సో అంత నిజాయితీగా పనిచేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగనన్నయ్యకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే సందీప్ చౌదరి తోటి చాలా సినిమాలు వర్క్ చేసినా ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఒక సందీప్ చౌదరి ఒక నిన్నే పెళ్ళాడుతా ఒక ప్రేమ కథ అలాంటి సినిమాలు ఎలాగైతే తన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయాయో ఓ ప్రేమ కావ్యాలుగా సో అలాంటి సినిమా ఇది అలాగే నేను చిన్నప్పుడు చూసిన హృదయం లాంటి సినిమా కానీ చాలా సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను మళ్ళీ అంత ఇన్స్పైర్ అయిన సినిమా అంత కదిలించిన సినిమా నాకు మెహబూబా సో ఇలాంటి సినిమాలో నన్ను ఒక భాగం చేసినందుకు పూరి గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే పీసీ కనెక్ట్స్కి చార్మీకి అండ్ హీరో ఆకాష్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను ట్రైలర్ చూసారు కదండి ఎలా ఉంది అమేజింగ్ రైట్ చాలా తక్కువ సినిమాలండి హీరో కానీ హీరోయిన్ కానీ ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఈ క్యారెక్టర్ వీల్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే సినిమా మా మెహబూబా అండి మీరు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే అంటారు ఆకాష్ కానీ నేహా కానివ్వండి టీంలో ప్రతి ఒక్క అంటే ఆర్టిస్టులు కానివ్వండి అందరు కూడా ఈ క్యారెక్టర్ వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే టైప్లో ఉంటుందండి మెహబూబా సో ప్లీజ్ వెయిట్ టిల్ May 11th వీఆర్ గన్ కమ్ హిట్ వెరీ హార్డ్ అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కి పూరి గారికి చార్మి గారికి పూరి కనెక్ట్స్కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ ఇంకా అంటే లక్కీయో బ్లెస్డో అని చెప్పానండి ఇంకా చాలా కష్టపడి సినిమా చేశానని కూడా చెప్పాను చాలా హ్యాపీగా ఇష్టపడి ఐ పుట్ మై 200% ఇంటో ఇట్ నేనే కాదు అంత టీమ్ అంతా కూడా అలాగే చేసాం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ సందీప్ చోటా గారు అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆకాష్ ఐఎమ్ ద ఓన్లీ ఫ్యాన్ ఐఎమ్ ద ఓన్లీ ఐ వాంట్ టు బికమ్ ఎ ఫ్యాన్ ప్రెసిడెంట్ ఆఫ్ యువర్
You're awesome, man. I mean, seriously, I mean, whenever I saw the film, it's you haunt me everywhere. You are the only single person army of this entire film. God bless you. Sandeep Garu, Sandeep Chota Garu, we sent re-recording patterns to Sandeep Chota Garu. And it was like, my BP is increasing, director Garu BP is also increasing. We were waiting for the tracks, and the tracks came for the first half. Believe me, like, he elevated the film 500% more. He has given 500% more to the track. Thank you, Sandeep Chota Garu, Bhaskar Patla Garu, Akash Neha. Sir, thank you very much. Thank you everybody for coming here. Thank you, Puri sir. Thank you, Charmi man, to begin with, for giving me this opportunity. Thank you, Junaid sir, for this beautiful editing. Thank you, Sandeep sir, for the music, Bhaskar sir, for the lyrics. I mean, I know all of you all love it already, so there's nothing much for me to say. So we just released our song, Na Pranam. I hope all of you all loved it. And May 11th, we're coming to the theatres. You'll have to see us there. You all will love us there. You all will watch us again and again. Thank you. Andar namaskaram. Ikkada vachina media vallandariki chaala chaala thanks. Monne maa cinema song release ayindi, Mehbooba title song. Chaala manchi response vachindi. And ivvala Na Pranam. నేను నిజంగా సందీప్ గారు థ్యాంక్స్ చెప్పాలి. స్టోరీ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, మ్యూజిక్ బ్యాక్ బోన్ ఈ సినిమాకి. అండ్ మేమందరం షూటింగ్కి వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెంట్తో సినిమా స్టార్ట్ అయిపోతున్నాం. ఆయన ఒక చిన్న వైలెన్స్ థీమ్ పంపించారు మాకు, అది విని మాకు మా కాన్ఫిడెన్స్ ఇంకో 100 times పెరిగిపోయింది. అండ్ అర్థమైపోయింది సినిమా ఏ రేంజ్లో ఉండబోతున్నాను అండ్ మ్యూజిక్ వల్ల. సో సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ భాస్కర్ పట్ల గారు థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న పెయిన్ ఆయన లిరిక్స్తో బయటపెట్టారు. థ్యాంక్స్ సో మచ్ సార్. అండ్ ఇది సెకండ్ ప్రెస్ స్పీట్, నిజంగా ఈసారి ఏం మాటలు అర్థం కావట్లేదు, బట్ సినిమా చాలా తొందరలో ముందుకు వస్తుంది. చాలామంది థ్యాంక్స్ చెప్పాను మొన్నే, అండ్ మా నాన్న మాత్రం థ్యాంక్స్ చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను, బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా నాన్న ఇంత మంచి స్టోరీ, అంటే ఏ స్టార్తో నేను తీయొచ్చు ఈ సినిమా, కానీ నాతో చేశారు. మీరు అందరూ అనుకోవచ్చు, నువ్వు కొడుకు కదా మళ్ళీ స్టార్ అని మాడతాయి అనుకోవచ్చు మీరు, బట్ ఈ స్టోరీ ఇండియాలో ఏ స్టార్తో తీయొచ్చండి, కానీ నాతో తీశారు. కొడుకు అని మర్చిపోండి, ఇది డెఫినెట్గా మా నాన్న కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. నాకు ఒక్క విషయం చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే హిట్లు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది మా డాడీకి. ఫ్లాపులు మళ్ళీ హిట్కి వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా గర్వం అనిపించేది. కానీ ఈసారి మా నాన్న ఏ స్టార్తో బయటికి రావట్లేదు, ఏ పెద్ద సెలబ్రిటీతో మళ్ళీ కమ్బ్యాక్ అవ్వట్లేదు, ఒక ఏ ఎక్స్పీరియన్స్ లేని, ఏ ఫ్యాన్ బేస్ లేని ఒక 20 కుర్రోడ్తో మళ్ళీ కమ్బ్యాక్ అవ్వబోతున్నారు. నాకు దానికి గర్వంగా ఉంది. అండ్ నేను ఇప్పుడు అంటున్నాను మా డాడీస్ బ్యాక్ అని, బట్ ఈ డైలాగ్ మళ్ళీ రిపీట్ అవ్వదు, ఎందుకంటే మళ్ళీ ఆయన ఇంకెళ్ళ రొబ్బని బ్యాక్ అవ్వడానికి. సో దాట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ మే 11th మా సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ మీ అందరూ చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. సో అండ్ ఇప్పుడు ఇది అప్లోడ్ అయిన యూట్యూబ్లో చూస్తున్న వ్యూస్ అందరి వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో ప్లీజ్ మమ్మల్ని మా సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. చేసిన జన్మన్ అస్ యూ గైస్ ఇన్ థియేటర్స్. చాలామంది మొన్న కూడా అన్నారు ఆకాష్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నావు ఏంటని. ఎస్, ఇది కాన్ఫిడెన్సే నా మీద కదా, మా నాన్న మీద కాన్ఫిడెన్స్ నాకు ఇది. సో థ్యాంక్ యూ. మెహబూబా గురించి ఏం చెప్పక్కర్లేదు, అన్నీ మీ ముందుకే ఉన్నాయి. మీరు చూశారు ట్రైలర్కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఇచ్చారు. ఐ విల్ ఆల్వేస్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హాస్ గివెన్ సచ్ గ్రేట్ ఫీడ్బ్యాక్ ఫర్ అవర్ ట్రైలర్. అండ్ మెహబూబా సాంగ్ మొన్న రిలీజ్ అయింది, ఇవాళ నా ప్రాణం సాంగ్. There is definitely one thing very important. What has made Mehbooba look so beautiful today is the team. So Puri Garu's all the soldiers, we are his soldiers. So the team from DOP, Vishnu Sharma, Junaid Garu, I am a big, big fan of Junaid Garu. Trust me, the screenplay pattern of Mehbooba is going to be very different. So he comes out with not one version, not two versions, he comes out at 4-5 versions with his editing, you know, till everyone says
superb and love this. He will just keep coming out with, and he'll keep surprising, you know. It's amazing how with his editing, he just keeps surprising all of us all the time, you know. So, and especially the climax of the film is something. The credit will go to Junaid Garu for that. And our DOP, Sharma, and his whole Mallu gang, the beautiful gang. Ante valki just ee scene ani chepte chalu. They will jump from the mountain, or they will go off in the snow, or they will do anything. They'll get dirty in the mud. Bomb blast madhyalo, the team will be there. DOP team will be there. Chuttu bomb blast jarugutu untundi. War sequence jarugutu untundi. And they will shoot it. It's amazing how with so much zeal, you know, this whole cameraman and his team, they shot. So really, really thanks to them. And Sandeep Chota, I'm telling you, now he's doing, finishing the re-recording. Pilchina raavatledu. No. Nenu mind pettukoni chala concentrate tho nen cheyali. So, ippudu just oka ganta raavach kada. Ante no, second half baga cheyalani. So, chala manas pettukoni concentrate chesi. Re-recording songs anni, he's done a fantastic job. Like for a film like Mehbooba, which is an intense love story, music plays a very important role. And yes, Bhaskar garu, hats off to you andi. Nenu night time earpods pettukuni ee Naa Pranam song repeat lo vintu untanu. Okkokka word, it just directly pinches inside the heart. Meeru nijanga em raasarandi? Nijanga asalu nenu inkante, especially Naa Pranam song aithe naa favorite lines. So thank you Bhaskar garu. నాకు బాగా గుర్తుంది మీరు ఐ థింక్ దిస్ ఇస్ పురి గారుతో 25th ఫిల్మ్ ఎస్ సో భాస్కర్ గారు అండ్ పురి గారు కాంబినేషన్లో ఇది 25th ఫిల్మ్ ఇట్స్ అమేజింగ్ ఎవ్రీ ఫిల్మ్ మీరు ఎలా రాశారు అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు అండ్ ఎస్ ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్ విషు రెడ్డి పాపం తనకి కాల్ బాగాలేదు ఇవాళ కానీ ఫైట్స్ గొడవలు మార్షల్ ఆర్ట్స్ బాబోయ్ తెగ చేస్తూ ఉంటాడు And in this film, lo kuda, he's done a fantastic job, Vishu. Long way to go, trust me. And yes, coming to Neha and Akash, this is a very, very realistic film. So, meer chusuntaru ippudu. We have shot in very difficult conditions. Early morning, you know, 3 o'clock ki lechi, we have to travel. 3 hours we have to travel, go up the mountain. And then, you know, in those conditions, it's freezing. Okasari aithe, there was a huge chase. Open car lo chase undi. And it's freezing, -7 degrees. And they are just wearing one single costume. And the car is going in full speed. I felt so bad for them. But no complaints ever. Both of them. Like Dil Raju garu correct ga cheptaru. They are not actors. They are artists. They are proper artists for this film. So, Akash and Neham, really, they have done a fantastic job. And yes, na chala mandi, they keep to me and they keep asking me. Father and son combination yela undani. I am telling you, father gurunchi andariki telusu. Chala cool ga untaru, set lo, happy ga, enta kashtamaina scene unna sare, aadtu, paadtu, chala ba cool ga teestaru. Andakanna ekkuva, Akash. Andakanna ekkuva, enta, how much ever he gets a cut, he is bleeding. Or he's in a mess, nothing. He'll do the shot, he'll give his best shot, he'll come out smilingly and he'll say, Nana Bhavachinda Nana, Ella Vachinda Nana Bhavachinda, one more chaina, inko kawala. So fantastic, you know, their whole combination. And yes, our whole PC team, from casting department to execution to direction department, and Anil, our from Advaita, CG bro, Anil. So Anil, he's not here today. Johnny, our art director. Each and every one, love you all. Love you all. This is possible only because of this team. And I know this whole team has wholeheartedly worked because they all love Puri sir. So thank you. Thank you so much. May 11th, me mundu ki raabotundi Mehbooba. So thank you so much. Media friends, andariki, thank you. Nenu mopedi cinema chesanu. ఫస్ట్ టైం జెన్యున్గా ఒక ఫిల్మ్ చేశాననే ఫీలింగ్ నాకు వచ్చింది ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ ఎలా చేద్దాం కామెడీ ట్రాక్ పెడదాం లేదంటే ఐటమ్ సాంగ్ పెడదాం అని ఇలా మైండ్తో చాలా సినిమాలు చేశాను నేను
జెన్యున్ గా ఒక ఫిల్మ్ చేసిన ఫస్ట్ సినిమా అనేది మహబూబా. సినిమా హీరో ఆకాష్ గురించి చెప్పాలి. ఆడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో ఉండేవాడు. సో ఇడు 4-5 ఇయర్స్ అప్పుడు నేను ఉదయం లేవగానే లేచి కళ్ళు తెచ్చేసరికి నా ముందు ఉండేవాడు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం, బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం ఇలా చేసేవాడు. సో ఈ టార్చర్ తట్టుకోలేక నేను చిరుత సినిమాలో వేషం చేశాడు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ పోకిరి టైంలోనే వచ్చి నా దగ్గరికి, నాకు మహేష్ బాబు దగ్గరికి ఒక కథ రాశాను నాన్న విను అని చెప్పాడు. ఏమో ఇడి దగ్గర ఏం కథ ఉందో అని విన్నా. సో మహేష్ బాబుకి ఒక 10 ఏళ్ళ ఉండే కుర్రవాడు ఫ్రెండ్ అడు వీడే. ఈయన్ని చూడకుండా మహేష్ బాబు ఉండలేడు. ఒకసారి విలన్స్ అంతా మహేష్ బాబుని చంపేశారంట. వీడు ఆ విలన్స్ పగబట్టుకొని 10 ఏళ్ళ కుర్రవాడు విలన్స్ని ఎలా చంపేశాడు కథ. ఇది నాకు మహేష్గా చెప్పమని చెప్పాడు. మహేష్ నిన్ను నన్ను పట్టుకు తంతాడు అంటే వీడు హీరో రాసుకుని మహేష్ వేసి ఇచ్చాడు వీడు. సో నేను అప్పుడు చెప్పా, నువ్వు హీరో అయ్యేసరికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఆ 10 ఏళ్ళు అప్పుడు ఆ తర్వాతకి నేను నీతో సినిమా చేసే కెపాసిటీ ఉండొచ్చు లేకపోవచ్చు, డబ్బులు ఉంటాయో తెలియదు నాకు. సో నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోని చెప్పాను ఆడికి. అక్కడి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా, రాజమౌళి వస్తే కాళ్ళదండ పడిపోతాడు, వినాయక్ వచ్చినా సుకుమార్ వచ్చినా కాళ్ళ పట్టేసుకునేవాడు. సో ఆ టైం బాగుంది, ఫైనల్లీ ఏదో నేనే సినిమా తీసా. అండ్ సినిమా దిల్ రాజు గారు సినిమా చూశారు ఆయన. ఆయన చూసి ఫస్ట్ మాట చెప్పాడు, మనసు పెట్టి తీస్తే నువ్వు ఇలా ఉంటుందని నాకు అర్థమైంది. ఒకటి, రెండు, నీ కెరీర్లో బెస్ట్ ఫిలిం భయ్యా అని చెప్పి నాకు హగ్గించారు ఆయన. అండ్ నాకు దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పగానే నాకు చాలామంది ఫోన్ చేసి దిల్ రాజు చేస్తున్నాడు ఇంకా హ్యాపీ, మంచి రిలీజ్ ఉంటుంది, ఆయన జడ్జ్మెంట్ నమ్ముతాం అని ఇన్ని ఫోన్లు వస్తే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ ఫిలిం మేకర్కి లేని ట్రస్ట్ ఇవాడ దిల్ రాజు సంపాదించుకున్నాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు గారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సందీప్ చౌత, ఇది మా 3వ సినిమా. అండ్ థ్యాంక్స్ టు సందీప్, అంటే అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు ఆయన. వాళ్ళిద్దరూ పాడిన పాట అయితే సూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ సందీప్ అండ్ ప్రజ్ఞ, థ్యాంక్ యూ. అండ్ మా తమ్ముడు భాస్కర్ భట్ల మహబూబా సినిమా మీద పగబట్టి రాశాడు లిరిక్స్. సందీప్ భాస్కర్తో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు నేను తన లిరిక్ రాసిస్తే చూసి నీకు నచ్చిందంటే ఓకే అని పెడుతుంటాను. నేను ఎప్పుడు టచ్ కూడా చేయను. తన సినిమా తన సాంగ్ తను రాసుకుంటాడు. నేను ఎందుకు టచ్? ఒకసారి లిరిక్ పాపేస్తాడు, రెండో రోజు మళ్ళీ ఫోన్ చేసి ఆ రెండో చరణం తీసే ఇది పంపి మళ్ళీ రాశాను అంటుంటాడు. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి విష్ణు శర్మ, జునేద్ గారు, అండ్ విషు, ఐ లవ్ విషు. అండ్ అనిల్ అండ్ మా డైరెక్టర్ జానీ అండ్ ఫైట్ సతీష్. సో ఈ సినిమాకి పనిచేసిన ఎవ్రీబడీ అంటే చాలా బాగా పనిచేశారు మనసు పెట్టి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చార్మీ ప్రొడక్షన్ మామూలు చేయలేదు. అంటే మైనస్ టెంపరేచరు, డైలీ హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్లు, వాళ్ళకి ఫుడ్డు గీడ్డు అరేంజ్మెంట్లు ఒకటి కాదు, మగాళ్ళకంటే ఎక్కువ పనిచేస్తుంది చార్మీ, అందుకే నాకు ఇష్టం. నేహ శెట్టి సినిమాలో మంచి రోల్ చేసింది, రోల్ చేయడం కాదు చాలా బాగా. వీళ్ళిద్దరం ముందే సీన్లన్నీ ప్రిపేర్ అయ్యి నేర్చుకొని ఉత్తేజ్, అండ్ థ్యాంక్స్ టు ఉత్తేజ్. ఉత్తేజ్ ఏమో వీళ్ళందరికీ ప్రతి సీను ఎలా యాక్ట్ చేయాలి అని ఉత్తేజ్ చెప్పాడు. నేను ఎప్పుడు వీళ్ళకి ఏ సీన్లో కూడా నేహకి నేను ఇలా యాక్ట్ చేయాలని కూడా చెప్పలేదు. నేను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తారంతే. అండ్
सो महबूबा सिनेमा मे 11th रिलीज़ अवुतुंदि प्लीज वाच एंड वी नीड योर सपोर्ट मी ब्लेसिंग्स कावाली आकाश गारिकि अंड ఇప్పుడు నాకు 50 దాటే నెక్స్ట్ 10 ఇయర్స్ లో ఈడికంటే ఎక్కువ సినిమాలు మంచి సినిమాలు నేను చేస్తున్నాను ఇట్స్ మై ఛాలెంజ్ బీరాజు గారు ఆయన ఫస్ట్ డే నుంచి ఏ సీన్ చూసినా సరే హి ఇస్ కమింగ్ టు us అండ్ హి సేయింగ్ హిట్ కొట్టే సార్ సార్ హిట్ కొట్టే సార్ సార్ ప్రతిసారి ఇదే ఎక్స్‌ప్రెషన్ ఎవ్రీ డే హి ఇస్ కమింగ్ స్పెండింగ్ టైం విత్ us గివింగ్ us ద కాన్ఫిడెన్స్ రోజు రోజుకి ఒక కొత్త ఇది చేద్దాం అది చేద్దాం అలా చేద్దాం సినిమా హిట్ అండి సినిమా హిట్ అండి అంటే ఇంత కాన్ఫిడెన్స్ రోజు రోజు ఇస్తున్నారు బీరాజు గారు థాంక్యూ 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 సో మచ్ రియలీ హై 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 ఇండియా గ్లిట్స్ వ్యూయర్స్ ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ ఇంటర్వ్యూ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ఐజి తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు ప్లీజ్ ఫాలో ఐజి తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు